ఛానల్ చిరాల సారీస్ సారీస్ చిరాల సారీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలండి. మన చిరాల సారీ సారీస్ లో అప్కమింగ్ వీడియోస్ లో చాలా మంది కింద మెన్షన్ చేశారండి, వింటర్ వస్తుంది కదా ఉషా గారు బెడ్ షీట్స్ కావాలి కప్పుకోవడానికి అని చెప్పేసి. చిన్న చిన్న పిల్లలు ఉన్నా కొంచెం పెద్దవాళ్ళైనా కూడా మనం ఈజీగా క్యారీ చేయడానికి మెత్తగా ఉండే బెడ్ షీట్స్ తోటి మీ ముందుకు వచ్చేసారండి. చూడటానికే కాదండి కప్పుకోవడానికి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తాయి అన్నమాట. వీటి కాస్ట్ వచ్చేసి 499 రూపీస్ అండి. రకరకాల డిజైన్స్ రకరకాల ప్రింట్స్ ఉన్నాయన్నమాట. సైజ్ వచ్చేసి మనకి 6x6 అండి, అంటే చాలా పెద్ద సైజ్ వస్తుంది అన్నమాట అండి. ఈజీగా ఒక ఇద్దరు ముగ్గురు హ్యాండిల్ చేసేచ్చు అన్నమాట, అంత పెద్ద సైజ్ వచ్చిందండి. చూసారు కదండి క్లాత్ గానీ క్వాలిటీ గానీ 100% బాగుంటుంది అన్నమాట. చూడటానికి చాలా మెత్తగా ఉందన్నమాట అండి. సో బెడ్ షీట్ వచ్చేసి 499 రూపీస్ అండి, అండ్ క్లాత్ క్వాలిటీ కూడా మీకు 100% వాషబుల్ అన్నమాట అండి. చాలా మంది అడిగారన్నమాట మెత్తగా ఉండే బ్లాంకెట్స్ చూపించండి కప్పుకోవడానికి వీలుగా పిల్లలకి సూట్ అయ్యే విధంగా అని చెప్పేసి. ఇందులో రకరకాల కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయండి, అవన్నీ కూడా నేను మీకు చూపించేస్తానండి. ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్ లో అయితే మీరు కంపల్సరీ కామెంట్ పెట్టేసేయండి. కానీ పట్టుకుంటే మాత్రం 100% చాలా స్మూత్ గా ఉంది, చాలా లైట్ వెయిట్ గా ఉందండి, చాలా మెత్తగా అనిపిస్తుంది అనమాట. చూసారు కదండి వీడియోలో కూడా మీకు మెత్తగా తెలుస్తుందని చెప్పి ఇట్లా పెట్టానన్నమాట. ఇందులో ఉండే కలర్స్ అన్ని కూడా నేను మీకు ఒక్కొక్కటి చూపిస్తానండి. చూసారు కదండి ఇలాగా ఆల్ ఓవర్ ప్రింటింగ్ వస్తుంది అనమాట అండి. ఆల్ ఓవర్ ఇలాగా ప్రింటింగ్ వస్తుంది, 499 రూపీస్ పడుతుంది అనమాట అండి. రేపు మీకు వింటర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇలాంటి బెడ్ షీట్స్ అనేది బీరువాలో ఉంటే హ్యాపీగా హ్యాండిల్ చేయొచ్చు కదండి. లైట్ కలర్ గా కావాలంటే కనుక ఇలా తీసుకోవచ్చు అనమాట. చాలా నైస్ గా ఉందండి, లైట్ కలర్ వచ్చింది అనమాట, చాలా బాగుంది. అండ్ ఇందులో ఉండే కలర్స్ చాలా ఉన్నాయండి, ఇది కూడా చాలా నైస్ గా ఉందండి. ఆల్ ఓవర్ ప్రింటింగ్ వచ్చింది అండ్ 3 కలర్స్ కాంబినేషన్ వచ్చిందండి. ఒక బెడ్ షీట్ మీద 3 కలర్స్ కాంబినేషన్ ఉంటే చాలా బాగుంటుంది అనమాట అండి. రెడ్ కలర్ బ్రౌన్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇది కూడా చాలా నైస్ గా ఉందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి డీసెంట్ గా కావాలి అంటే ఇలాంటి బెడ్ షీట్స్ ప్లాన్ చేసుకునేటప్పుడు మన రూమ్ కలర్ తో మ్యాచింగ్ అయ్యేటట్టుగా ప్లాన్ చేసుకోండి. ఇన్ కేస్ బెడ్ షీట్ ఒకవేళ మనం పరుపు మీద ఉన్నా కూడా కలర్ తో మ్యాచ్ అయ్యేసరికి చాలా నైస్ గా ఉంటుంది. ఇలా కబోర్డ్స్ ఉన్న రూమ్ అనుకోండి, కలర్ కామన్ గా కబోర్డ్స్ ఉన్న రూమ్స్ ఉంటాయి కదండి, అలాంటి వాళ్ళు ఇలాంటివి కనుక సెలెక్ట్ చేసుకుంటే చాలా నైస్ గా ఉంటుంది అనమాట అండి. కొంచెం డార్క్ లైట్ కలర్ మిక్స్లో ఇది కూడా చాలా నైస్ గా ఉందన్నమాట అండి. అండ్ పిల్లలకి చాలా మందికి బ్లూ కలర్ ఫేవరెట్ కలర్ అంటారనమాట. నేను చాలా మందిని గమనించాను బ్లూ ఒకటి పింక్ ఒకటి ఫేవరెట్ కలర్స్ అని చెప్తారు. మీ పిల్లలకి నచ్చే కలర్ కావాలి అంటే బ్లూ కలర్ అయితే దొరికేసిందండి. సో బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో చాలా బాగుందండి. కానీ బెడ్ షీట్స్ చాలా మంది డార్క్ కలర్స్ ప్రిఫర్ చేస్తారు, అస్సలు డార్క్ కలర్స్ జోలికి అయితే వెళ్ళొద్దండి. అది గదిని మూసేయటమే కాదండి అంత బాగోదు అనమాట, కానీ మాపు కాగుతుంది అనుకుంటారు బట్ అలా కాదండి. మనకి కప్పుకున్నా కూడా ప్లెజెంట్ వాతావరణం ఉండి రూమ్ కూడా పెద్దదిగా కావాలి అంటే కనుక లైట్ కలర్ బెడ్ షీట్స్ నే ప్రిఫర్ చేయండి. ఇవైతే బ్లాంకెట్స్, బ్లాంకెట్స్ లో ఇవన్నీ కూడా మనకి లైట్ కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయండి చాలా వరకు. లేదు డార్క్ కలరే కావాలి ఉషా గారు అంటే మీ ఇష్టం అండి. చూసారు కదండి ఏ కలర్ కా కలర్ చాలా నైస్ గా ఉంది. మంచి కలర్స్ కాంబినేషన్ లో బెడ్ షీట్స్ అయితే చాలా బాగున్నాయండి. మీకు వెయిట్ కూడా అలా కంఫర్ట్ గా ఉందన్నమాట అండి, వెయిట్ మరీ ఎక్కువ లేకుండా ఉందన్నమాట. అండ్ కాంబినేషన్స్ కూడా నాకైతే చాలా బాగా అనిపిస్తున్నాయి, అంటే నేను డైరెక్ట్ చూస్తున్నాను కదండి, మేబీ దానివల్లేమో. మీకు వీడియోలో కూడా బాగా అనిపిస్తున్నాయో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టేసేయండి. ప్యాటర్న్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ గా ఉన్నాయన్నమాట అండి, ఏ ప్యాటర్న్కి ఆ ప్యాటర్న్ మీకు చాలా బాగున్నాయన్నమాట అండి. చూసారు కదండి కలర్ వచ్చేసేసి మనకి మంచి కలర్ వచ్చింది, ఇది కూడా చాలా నైస్ గా ఉందండి. అది అంతా కూడా ఆల్ ఓవర్ మనకి ప్రింటింగ్ లో వచ్చింది, ముగ్గు ప్రింటింగ్ స్టైల్లో వచ్చింది అనమాట అండి, చాలా డిఫరెంట్ గా ఉంది. బ్రౌన్ విత్ వైట్ కలర్ కాంబినేషన్ అండి, ఇది కూడా మాపుకి ఆగుతుంది, ఇటు వైట్ కలర్ టచ్ వచ్చింది కాబట్టి ప్లెజెంట్ గా ఉంటుంది. అలాగే బ్రౌన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి,
అన్ని కూడా ఫేవరెట్ కలర్స్ వస్తున్నాయి అన్ని బాగున్నాయి చెప్తున్నానేమో మేబీ నచ్చుతున్నాయండి నాకు సో అందువల్ల అలా చెప్తున్నాను ఏం అనుకోకండి చాలా బాగుందండి ఫ్లవర్స్ వచ్చింది చూశారు కదండి ఇలాంటి బెడ్ షీట్ అయితే మాత్రం కంపల్సరీ ఉండాలండి చాలా బాగుంది చాలా నైస్ గా ఉంది ఇలాగా ఫ్లవర్స్ వచ్చిందైతే ఎవరికైనా బాగా నచ్చుతారు కదండి పిల్లలు ఉంటే మంచి బాగుంటుందన్నమాట లేడీస్ కి ఫ్లవర్స్ వచ్చిన బెడ్ షీట్ వేస్తే చాలా నైస్ గా ఉంటుంది కదండి రోజ్ పెటల్స్ రోజ్ డార్క్ రోజ్ లైట్ రోజ్ చూశారు కదండి రెడ్ కలర్ రోజ్ అండ్ లైట్ కలర్ రోజ్ చాలా బాగుందండి ఇది కూడా పింక్ కలర్ విత్ బ్లూ కలర్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్స్ అండి ఎన్ని ఎక్కువ కలర్స్ వస్తే బెడ్ షీట్ అంత బాగుంటుంది కదండి చాలా నైస్ గా ఉంది అండ్ ఇందులోనే వేరే కలర్ అండి ఇది కొంచెం ప్యాటర్న్ మారింది ఇది ఒక డైమండ్స్ షేప్ లో వచ్చిందండి అండ్ ఫైనల్ గా వచ్చేసేసి మాకు డార్క్ ఏ కావాలి అనుకుంటే కనుక ఈ బెడ్ షీట్ తీసుకోండి బ్లాక్ కలర్ మాపకైతే 100% ఆగుతుందండి ఎలా అనిపించిందండి వీడియో నచ్చిందండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెడ్ షీట్స్ అయితే మాత్రం చాలా సూపర్ గా ఉన్నాయండి 499 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది కంపల్సరీ ఉంటుందండి సైజ్ వచ్చేసి 6x6 అండి సో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నా గానీ హ్యాపీగా హ్యాండిల్ చేసేయచ్చు అన్నమాట అండ్ చాలా అంటే చాలా నైస్ గా ఉన్నాయండి వీడియోని అయితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషా వంశీ బై బై